2019 ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన యొక్క బర్త్ డే సందర్భంగా ములుగు జిల్లాను ప్రకటించి ఉన్నారు. మరి జిల్లా ప్రకటించి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయ్యింది. అనుకున్న స్థాయిలో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు. అదే విధంగా ములుగు ప్రాంతము టూరిజం యొక్క మరి టూరిజానికి ప్రసిద్ధి గాంచడమే కాకుండా వనదేవతలు కొలువు తీరినటువంటి ఈ ప్రాంతము మరి ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర జరిగేటువంటి శ్రీ సమ్మక్క సరళమ్మ జాతర జరిగేటువంటి ప్రాంతం కూడా ములుగు జిల్లాలో ఉంది. అంతటా కూడా మీరు జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మరి ఆయా దేవతల పేరు పెట్టడం జరిగింది. ఈ రోజు 3 రోజులలోనే కోటి మంది భక్తులు వచ్చేటువంటి జాతర ఏదైనా ఉంది అంటే మరి ఇంత గొప్ప ప్రాంతంగా వెలుగొందుతున్నటువంటి మేడారం సమ్మక్క సరళమ్మ జాతర. కనీసం ఈసారి సమ్మక్క గద్దెల మీదకి వచ్చే రోజే మరి ముఖ్యమంత్రి గారు మీరు బర్త్ డే కూడా అదే రోజు అవుతుంది. గతంలో మీ బర్త్ డే సందర్భంగా మీరు ప్రకటించినటువంటి ములుగు జిల్లాకు మరి సమ్మక్క సరళమ్మ పేరు మీ ఈ బర్త్ డే సందర్భంగానైనా మీరు పెట్టాలని, తద్వారా ఈ ప్రాంతంలో కోరుకున్నటువంటి వాళ్ళందరి యొక్క మరి అభిప్రాయాన్ని అదేవిధంగా డిమాండ్ను వారి యొక్క ఆకాంక్షను కూడా నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. అంటే కోఇన్సిడెంట్ అయినప్పటికీ అదే రోజు మీ బర్త్ డే ఉంది, అదే రోజు మహాజాతర కూడా ఇక్కడ మేము జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు సమ్మక్క సరళమ్మ పేరు పెట్టడం మూలంగా మాకందరికీ కూడా ములుగు జిల్లా వాస్తవ్యులకు తర్వాత ఈ ప్రాంత వాస్తవ్యులకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సమ్మక్క సరళమ్మ యొక్క గొప్పతనం కూడా మీ అందరికి తెలుసు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను మరి నెరవేర్చాలని అనేక సార్లు జై తెలంగాణ జై సమ్మక్క సరళమ్మ అని ప్రతి జాతరలో భక్తులు మరి నినదించే వాళ్ళు, వేడుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క వేడుకోలను మరి అర్థం చేసుకుని గత 2014 ఫిబ్రవరి 13వ తారీఖుకి వచ్చే రోజే మరి సోనియా గాంధీ గారు ఒక తెలంగాణ తల్లిగా, అదే విధంగా మీరా కుమార్ గారు మరి వారు స్పీకర్ గా తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టినటువంటి రోజు. ఆ రోజు కూడా సమ్మక్క గద్దెల మీదకి వచ్చే రోజే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారికి మేము మరొకసారి సూచన చేస్తా ఉన్నాం, దయచేసి ఈసారి బర్త్ డే సందర్భంగా మీరు తప్పకుండా మా ములుగు జిల్లాకు శ్రీ సమ్మక్క సరళమ్మ ములుగు జిల్లాగా ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా మీరు నిధులు కేటాయించాలని, వెనుకబడ్డ ప్రాంతాలను కూడా ఇతర ప్రాంతాలకు సమాంతరంగా సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ప్రతిపక్షమా అధికార పక్షమా అని కాకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క వెనుకబాటుతనం ఎంత ఉంది, దాన్ని ఎట్లా రూపుమాపాలి, దానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏంటిది అనేది చూడాలని, ఆ రకంగా చూసే విధంగా ఆ తల్లులు మీకు మరి తల్లుల రూపంలో మీకు జ్ఞానోదయం అంటారా ఏమంటారు ఆ మంచి ఆలోచన రావాలని మేము కోరుతా ఉన్నాం.